దర్శి అధికారులు అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ లంకోజనపల్లి రోడ్డులోని లేడీస్ హాస్టల్ పక్క బజార్ 10వ వార్డులో పొలాలకు వెళ్లే నీటి కాలువలో పారిశుద్ధ్యం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుండటం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీ సైడ్ కాలువల మురికి నీరు పొలాలకు వెళ్లే నీటి కాలువలోకి వెళ్లటం వలన అంతేకాక గత నెల నుంచి నగర పంచాయతీ వాళ్లు చెత్తను తీయకపోవడంతో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ చెత్త సమస్యను త్వరగా పరిష్కరించాలని వార్డులోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దోమలు విపరీతంగా ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. రాత్రి వేళలో పందులు గుంపులు గుంపులుగా వచ్చి ఈ బురదలో తిరుగుతున్నాయి. పారిశుద్ధ్య నిర్మూలనకు కృషి చేయవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.